ఈరోజు మన తూర్పు నియోజకవర్గంలోన 18వ డివిజన్ వెంకట సత్యనారాయణ గారు వార్డులో ఈరోజు 70 లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ అన్నది పూర్తి చేసుకోవటం జరిగింది. మన తూర్పు ఇన్ఛార్జ్ గారు దేవినేని అవినాష్ గారు ఆధ్వర్యంలో, అలాగే మన డిప్యూటీ మేయర్ దుర్గా గారు, రామిరెడ్డి గారు, అలాగే చైర్మన్లు, డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, 18వ డివిజన్ ప్రజానీకం అందరం ఈరోజు చాలా ఆనందంగా ఈ ఓపెనింగ్ అన్నది చేసుకున్నాం. గత టీడీపీ గవర్నమెంట్లోన శంకుస్థాపన చేసి పునాదులు కాస్త లేపి పునాదులకే పరిమితమయ్యి అవి పూర్తిగా నిర్లక్ష్యం వహించి కమ్యూనిటీ హాల్ని సగం కూడా నిర్మించకుండా వదిలేసి ఏ ఒక్క పని చేయక పోనీ కమ్యూనిటీ హాళ్ళు ఏదైతే పాడుకున్న కాంట్రాక్టర్ కూడా ఒక రూపాయి చెల్లింపులు కూడా చెల్లించక పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురి అవ్వటం జరిగింది. దేవినేని అవినాష్ బాబు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తూర్పు నియోజకవర్గం తీసుకున్నారో అప్పటి నుంచి కార్పొరేటర్గా మన వెంకట సత్యనారాయణ గారు ఫ్లోర్ లీడర్ గారు ఆధ్వర్యంలో 18వ డివిజను డెవలప్మెంట్ అంటే ఎలా ఉంటుంది, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, క్రికెట్ నెట్స్ కానీ ఇక్కడ ఏ రకంగా, అలాగే మన రిటైనింగ్ వాల్ బయట కొన్ని గేదెలతోటి అక్కడ విపరీతమైన వాసనతోటి, దోమలతోటి, ఈగలతోటి నానా నరకంగా ఉన్న ఈరోజు ఏదైతే కృష్ణలంక వాసులు అందరికీ ఈరోజు మరొక కొత్త వాతావరణాన్ని వాళ్ళకి చూపించడమే కాకుండా కృష్ణలంక రిటైనింగ్ వాల్ దగ్గర వాకింగ్ ట్రాక్లు, సైక్లింగ్ ట్రాక్లు ఏర్పాటు చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేసి ఇన్ని రకాల డెవలప్మెంట్లు ఈరోజు చేయగలుగుతున్నారు దేవినేని అవినాష్ గారు అని అంటే మన ప్రీతం నాయకులు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఈ రకంగా ఉంది. ప్రతి నిత్యం ప్రజలకేం కావాలి మీరు చూడండి, మీకు ఏమి కావాలన్నది నేను చూస్తాను. ప్రతి ఒక్క నిధులు ఈరోజు కార్పొరేషన్ నిధులైనా కానీ, ఫైనాన్స్ కమిషన్ నిధులే కానీ, స్టేట్ బడ్జెట్ అయినా కానీ ఏ రకంగానైనా నేను మీకు అందుబాటులో ఉంటాను. మీకు కావలసిన నిధులను నేను మీకు సమకూరుస్తాను, మీరు నగర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి అని చెప్పి ప్రతి ఒక్క విషయంలోన మా వెన్నంటే ఉండి ఈరోజు అభివృద్ధి అంటే ఇలా ఉంటుంది అన్నది చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పనికిమాలిన మాటలు మాట్లాడుకొని, కారు కూతలు కూసుకొని, పుస్తకాలు ప్రచురించుకొని వీటికే పరిమితమైనారు. గత 5 ఏళ్ల కాలం రాజధాని అని చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మాత్రమే పరిమితమైనారు కానీ పక్కనే ఉన్న విజయవాడ నగరాన్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. విజయవాడ నగర అభివృద్ధి కోసం వచ్చిన నిధులు కూడా మళ్లించుకునే ఘనత టీడీపీ గవర్నమెంట్ ఇది. ఇక్కడ నేను గత 10 ఏళ్లగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తి, 10 ఏళ్లగా ఆయన ఏం చేశాడు, ఈ 5 ఏళ్లగా అవినాష్ గారు ఏం చేశారు అన్నది ప్రతి ఒక్క డివిజన్ వారీగా కావాలన్నా కానీ మేము నగరపాలక సంస్థ నుంచి అందచేయటానికి, ప్రజలకి నిజ నిజాలు తెలియచేయటానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ నియోజకవర్గాన్ని మీ హయాంలో 10 ఏళ్లలో మీరేం డెవలప్ చేసినారో మీరు చెప్పుకోగలిగితే చెప్పండి. ఇంత ఖచ్చితంగా, ఇంత గట్టిగా మేము సంక్షేమం, అభివృద్ధి ఇవ్వగలిగాము, మేము చేశాము అని చెప్పుకునే ధైర్యం మాకు మా జగనన్న ఇచ్చాడు. రాబోయే కాలంలో ప్రజలు జగనన్నకి పట్టం కడతారు. ఇది Y0 175 దిశగా మేము ప్రయాణం చేస్తున్నాము. అత్యధిక మెజారిటీ తోటి దేవినేని అవినాష్ బాబు తూర్పు నియోజకవర్గంలోన YSRCP జెండా రెపరెపలాడించడం ఖాయమని తెలియజేస్తున్నాను. నమస్తే. ఈరోజు నాకు 70 లక్షల రూపాయలతో కళ్యాణ మండపం గోపింగ్ వచ్చిన మేయర్ గారికి, మా తూర్పు నియోజకవర్గం ఇన్ఛార్జ్ అవినాష్ గారికి, సోదరి మరి బెల్లంపల్లి గారికి, సహచర కార్పొరేటర్ అందరికీ తెలిసి ఇక్కడ అసాంఘిక కార్యక్రమం ఎన్నో జరిగాయి. గంజా బ్యాచ్ వేడి బ్యాచ్ వాటిని పెంచి పోషించే నాయకులు ఇక్కడ సంతరించేవాళ్ళు, కానీ ఇప్పుడు అవన్నీ కూడా పూర్తిగా నిర్మించబడి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కళ్యాణ మండపం కట్టడం జరిగింది. దాన్ని తొందరలోనే ప్రజలకు అందుబాటులో కట్టాలని చెప్పి సొంతంగా తెలియజేస్తుంది. పార్కులు కట్టగలిగారా, ఏ ఒక్క కార్యక్రమం మీరు చేయగలిగారా, లేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇంటికే పెన్షన్ కానివ్వండి, మీ బ్యాంక్ అకౌంట్కి అమ్మఒడి చేయూత కాపునేస్తాం, ఈబీసీ నేస్తాం, వాహన మిత్రాల లాంటి ఆసరా కానివ్వండి, ఇంటి స్థలాలు కానివ్వండి, ఇలాంటి పథకాలు మీరు అందించారా, తెలుగుదేశం పార్టీలో అందించారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు ప్రతి ఇంటి దగ్గర సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి ఇంటి ముందు గల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తుంటే, నిన్న విజయవాడలో ఒక కళ్యాణ మండపంలో చంద్రబాబు నాయుడు వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చారు. ఒక వ్యక్తి
రాష్ట్రంలో విధ్వంసం పాలన అని చెప్పిన ఒక పుస్తకం ఆవిష్కరించారు. మరి రాసిన వారికి సిగ్గుందో శరముందో నాకు తెలియదు, కానీ ఎందుకు విధ్వంసం? గత 5 సంవత్సరాలు లాగా ఇప్పుడు ఏమైనా కాలుమని లేని విజయవాడ నగరంగా ఉందా? దేనికి విధ్వంసం? కాలుమని ఉందా ఈరోజు అయిన విజయవాడ నగరంలో? సెక్స్ రాకెట్ లేని విజయవాడ నగరంలో నడిపారా? లేకపోతే మహిళలు ప్రశాంతంగా మీ 5 సంవత్సరాల్లో ఎంతో భయపడుతూ ర్యాగింగ్లు కానివ్వండి, రేపులు కానివ్వండి, మట్రలు కానివ్వండి, ఇదే విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అలాంటి కార్యక్రమాలు ఈరోజు ఏమైనా జరుగుతున్నాయా? ఈరోజు పెన్షన్ కావాలన్నా, రేషన్ కావాలన్నా, సంక్షేమ పథకాలు కావాలన్నా మీ సిగ్గులేని జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్తే కానీ ఒప్పుకొని మీరు ఈరోజు అలాంటి వ్యవస్థ లేకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా అర్హత ఉంటే చాలని చెప్పండి సంక్షేమ పథకాలు అందిస్తానికి ఈరోజు విధ్వంస పాలన జరుగుతుందా? ఎందుకు విధ్వంస పాలన జరుగుతానని చెప్పని ఆ రాసిన బుద్ధి లేని వారికి నిన్న వచ్చిన వాళ్ళందరూ సమాధానం చెప్పాలి. ఈరోజు రాసిన వ్యక్తి ఎవరు? చంద్రబాబు సంబంధించిన వ్యక్తి. చంద్రబాబు మనిషి, చంద్రబాబు సొంత మనిషి, చంద్రబాబు సామాజిక వర్గం మనిషి. చంద్రబాబు ఏ అక్షరం రాయమంటే ఆ అక్షరం, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టమంటే అక్కడ ఫుల్ స్టాప్, ఎక్కడ కామా పెట్టమంటే అక్కడ కామా పెట్టే వాళ్ళు. ఈరోజు ఏదో పుస్తకాలు రాస్తే దాన్ని సిగ్గు లేకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి వార్తలు రాస్తాం. మీరే చెప్పండి, ఈరోజు ఏ ముఖ్యమంత్రి అయినా ఈ దేశంలో ఒక మహిళకి ఏ సమయంలో అయినా ఆపద వస్తే దిశ యాప్ ద్వారా అర్ధరాత్రి అయినా మేము మీకు అందగా ఉంటామని చెప్పే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన, కాల్మని సెక్స్ ర్యాకెట్లతో మర్దర్లు మానభంగాలతో మునిగిపోయిన తెలుగుదేశం పార్టీ దీన్ని విధ్వంస పాలన అని చెప్పి మీరందరూ ఆలోచించారు. మన బిడ్డ మన కోసం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలన. ఈరోజు రైతు రుణమాఫీ అని, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పని మోసం చేసి 5 సంవత్సరాలు తండ్రి కొడుకులు సింగపూర్ అని దావోస్ అని చెప్పిన తిరిగిన చంద్రబాబు నాయుడు విధ్వంస పాలన అని చెప్పని మీరు చెప్పాలి. ఈరోజు ఎవరో కొంతమంది అనామకులు, సిగ్గులేని వ్యక్తులు చంద్రబాబు తొత్తులు దద్దమ్ముల పుస్తకాలు రాస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవదు, జగన్మోహన్ రెడ్డి గారి వెనుక మాల కోట్లాది మంది మహిళలు పెద్దలున్నంత వరకు మీరందరూ ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వెంట్రుకి గారు పేకలేదనే విషయం మీరు అందరూ గుర్తుంచుకోండి. అంటే నువ్వు రాసిన పుస్తకం మీ ఇంట్లో వాళ్ళు కొంటారు లేదో డౌట్. ఆ అబ్బాయి రాసిన పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు తెలుసుకున్న వాళ్ళ ఇంట్లో మహిళలు గారు కొనరు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉంది. ఈరోజు ఈనాడు కానివ్వండి ఒకటే ఎజెండా, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జగడం. ఎందుకు బురద జగడాలి? అరే మన స్కూల్స్ అన్ని పక్కనే మన సిమెంట్ గౌరవంలో స్కూల్ ఇదివరకు ఎలా ఉండేది? ఈరోజు ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాం హై స్కూల్ చేసి. మీలో చాలామంది పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు కదా, చాలామందికి స్కూల్ పుస్తకాలు ఇచ్చారు కదా, చాలామందికి స్కూల్ బట్టలు ఇచ్చారు కదా, స్కూల్ బ్యాగ్ ఇచ్చారు కదా, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు కదా. ఎందుకు పిల్లలైనా ఓటు వేస్తారని చెప్పి పెడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? బిల్డింగ్ ఎందుకు కట్టారు? పిల్లలైనా ఓటు వేస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బిల్డింగ్ కట్టారా? 8వ తరగతి చదివే పిల్లలకి ట్యాబ్లు అందజేసి ఇంగ్లీష్ మీడియం చెప్పి ఎందుకు పిల్లలైనా ఓటు వేస్తారని చెప్పి చెప్పారా?